సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కరించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వ ప్రజలతో ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కరుణార కోన మంగయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం చీమలపల్లి గ్రామంలో 95వ వార్డు బీజేపీ పార్టీ అధ్యకుడు చిట్టిబోయిన శంకర్రావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోన మంగయ్య నాయుడు చిట్టిబోయిన శంకర్రావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సింహాచలం దేవస్థానం భూ సమస్య ఆ ప్రాంత ప్రజలకు కాలగారి మిగిలిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు సదరం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల సమస్య అనేది చాలా దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నా సరే వాళ్ళు సొంతంగా ఇల్లు నిర్మించుకున్నా వాళ్ళకి దాని మీద అధికారం లేకుండా పోతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇదిగో వచ్చిన వెంటనే మేము సాల్వ్ చేస్తాం అంటున్నారు. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం కమిటీ వేసింది కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు. అది కాబట్టి దీని మీద ముఖ్యంగా మేము తీర్మానం చేసి సంబంధిత అధికారులకు పంపిస్తాము. రేపు రాబోయే కాలంలో ఇది తీర్చకపోతే పోరాటం ద్వారా సాధించుకుంటాం పార్టీ తరఫున. ముఖ్యంగా ఇక్కడ కొలయలు లేవు, త్రాగునీరు సరిగా లేదు, ఇంకా గ్యాస్ ఎన్ని కూడా మీకు తెలిసి ఎంత ఖర్చు అవుతుందో అలా అద్దె కట్టుకుని కూడా సరే మరి పెద్దల దృష్టికి మాట చెప్దాం అనుకుంటున్నాం. 100 గజాల లోపు దేవస్థానంలో ఏమైనా మాట్లాడి అలాంటి పేదవారు వాళ్ళకి లేని వాళ్ళకి ఇల్లు కట్టడానికి ఏమైనా మీరు ఏమైనా సహకరించి అధిష్టానంతో గవర్నమెంట్ తో మాట్లాడి ఈ కార్యక్రమం చేస్తారని మనం పెద్దల దృష్టిలో పెడుతున్నాం. పార్టీ ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ సూచన మేరకు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి, పార్లమెంట్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అన్ని మండలాల్లో వార్డుల్లో కూడా ఈ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం గురించి స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి వాటిని తీర్మానం రూపేణ సంబంధిత అధికారులు పంపించి ప్రజలకి ఆ సమస్యలు తీర్చేటట్టు, ఒకవేళ కానీ వాళ్ళు తీర్చకపోతే పోరాటం ద్వారానే తీర్చి ప్రజలకు చేరువైతే పార్టీకి రేపు లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టమని మాకు పార్టీ ఆదేశించింది. అందులో